శంకర్రావు పాత్రధారి బీజేపీ శంకర్రావుగా ఎవరిని ఎంచుకుంటోంది జగన్ కేసుల నమోదుకు ఆద్యుడు మాజీ మంత్రి శంకర్రావు అందరికీ తెలిసిన గుర్తున్న విషయమే నాడు శంకర్రావు ఒక్క పిటిషన్తో జగన్పై కేసు నమోదైంది ఆ వెంటనే టీడీపీ అందులో ఇంప్లీడైంది అయితే ఇప్పుడు టీడీపీలో మరో శంకర్రావు సిద్ధమవుతున్నారు అంటే ఆయన పేరు శంకర్రావు కాదు కేవలం శంకర్రావు పాత్ర మాత్రమే పోషించేందుకు సిద్ధమైన వ్యక్తి ప్రతిరోజు బీజేపీ మీద నేరుగా ప్రధాని మోడీ మీద బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా మీద వరుసగా టీడీపీ అధినేత మొదలుపెట్టి పార్టీ నేతల వరకు విమర్శలకు దిగుతున్నారు కేంద్రం ఖచ్చితంగా తమ అవినీతిపై ఏదో ఒక రకంగా విడుచుకుపడుతుందని టీడీపీ నేతలు లోపల ఆందోళన చెందుతున్నారు తాము అవినీతి చేయలేదని ఖచ్చితంగా చెప్పుకోలేని స్థితిలో టీడీపీ ఉంది ఇక బీజేపీ సైతం టీడీపీ అవినీతిపై ఆధారాలతో సహా సమాచారం సేకరిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం టీడీపీ ముఖ్యనేతల సమావేశంలో బీజేపీ నుండి విడిపోయిన వెంటనే ఖచ్చితంగా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని టీడీపీ అధినాయకత్వమే చెబుతోంది అసలు ఎటువంటి అవినీతి తప్పులు చేయకపోతే ఆ ఆందోళన వారిలో ఉండాల్సిన అవసరం లేదు ఇక జగన్ కేసుల్లో ఉద్దేశపూర్వకంగా ఫిర్యాదులు చేయడం కేసులు నమోదు కావడం జరిగింది కానీ టీడీపీపై బీజేపీ స్పాన్సర్డ్ శంకర్రావు మాత్రం పూర్తి ఆధారాలతోనే జాతీయ దర్యాప్తు సంస్థలకు ఫిర్యాదు చేయడానికి అస్త్రంగా మారబోతున్నారని ప్రచారం జరుగుతోంది ఇప్పటికే టీడీపీలో గుర్తింపు పొంది కీలక స్థానంలో కొద్ది కాలం క్రితం వరకు కొనసాగిన వ్యక్తి ఇప్పుడు బీజేపీ నేతలతో టచ్ లోకి వెళ్లారు టీడీపీ ప్రభుత్వంలో జరిగిన అవినీతిపై ఆయన బీజేపీ ముఖ్య నేతలకు పూర్తి సమాచారం ఇచ్చారని ప్రచారం జరుగుతోంది ఇందులో ముఖ్య నేతలతో పాటుగా కీలక అధికారుల సమాచారం ఉందని తెలుస్తోంది బీజేపీ హైకమాండ్ కేసులు నమోదు చేస్తే తాము అందులో ఇబ్బందులు పడకుండా ముందు జాగ్రత్తగానే ఆ నేత కోవట్టుగా మారనే ప్రచారము ఉంది ఆ నేత గతంలో ఢిల్లీలో ఒక కీలక స్థానంలో ఉన్న వ్యక్తి వద్ద ముఖ్యమైన పోస్టులో పనిచేశారు ఆ సమయంలో ఢిల్లీ స్థాయిలో ప్రముఖులతో విస్తృత పరిచయాలు ఏర్పడ్డాయి ఇప్పుడు వాటిని ఉపయోగించుకుంటూ ఢిల్లీ పెద్దలకు దగ్గరవుతున్నారు ఇందులో భాగంగా వారికి కావాల్సిన విధంగా ఏపీ ప్రభుత్వంలో జరుగుతున్న లోగుట్టు వ్యవహారాలపై సమాచారం ఇస్తున్నారట ఆ వ్యక్తి ఇప్పుడు టీడీపీ పాలిట ఏపీ శంకర్రావుగా మారుతారంటూ ఫీలర్లు వినిపిస్తున్నాయి దీంతో త్వరలోనే టీడీపీ ప్రముఖుల అవినీతి అంశంపై కేంద్ర ప్రభుత్వం దృష్టి పెట్టనుందని టీడీపీలోనే ప్రచారం జరుగుతోంది ఇప్పుడు ఈ వ్యవహారం ఇటు ఢిల్లీలోనే కాదు అటు అమరావతిలోనూ చర్చనీయాంశంగా మారింది ఇది ఎవరి మెడకు చుట్టుకుంటుందో అనే భయం వారిలో కనిపిస్తుంది ఇప్పుడు మీరు చూసిన ఈ వీడియో మీకు నిజమనిపిస్తే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి మరిన్ని నిజాలను తెలుసుకోవడం కోసం మా నిజం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి